నగరంలో నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి వివిధ ఇన్సూరెన్స్ కంపెనీలకు చెందిన నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు, కంప్యూటర్ మానిటర్లను, హార్డ్ డిస్క్లను, ప్రింటర్లు, మొబైల్స్ తో పాటు 79,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ సర్వర్ తో పాటు మొత్తం 4 ముఠాగా ఏర్పడి నకిలీ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్నారని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చెప్పారు. అందులో 3 అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నారని తెలిపారు. త్వరలోనే మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని డీసీపీ శిల్పవల్లి స్పష్టం చేశారు. నిందితుల వద్ద నుండి 7.25 లక్షల విలువ చేసే సొత్తును సీజ్ చేశామన్నారు. ఒక ఫేక్ జనరల్ ఇన్సూరెన్స్ రాకెట్ ని బస్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక ముగ్గురిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అండ్ ఏ ఫోర్ ఇస్ రెస్పాండింగ్. వీళ్ళందరూ కూడా ఫేక్ జనరల్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఎవరైతే మీడియేటర్స్ త్రూ ఏ టు వీళ్ళందరూ మీడియేటర్స్ గా వ్యవహరిస్తూ ఏవన్ దగ్గర కస్టమర్స్ ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయించి ఇవ్వడం జరిగింది. ఇట్లా వీళ్ళు సుమారు ఒక 300 ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ లైక్ ఐసిఐసిఐ లొంబార్డ్, భారతీ జనరల్, యునైటెడ్ ఇండియా, డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి జనరల్ ఇన్సూరెన్స్, ఇటువంటి కంపెనీస్ వన్నీ కూడాను ఫేక్ ఇన్సూరెన్స్ పాలసీస్ తయారు చేయడం జరుగుతుంది. జనరల్గా ఇవన్నీ కూడాను 2-వీలర్, 3-వీలర్ అండ్ 4-వీలర్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీస్. మియాపూర్ పోలీస్